టార్గెట్ ఫిక్స్ అయింది. ఎస్ తెలంగాణ బీజేపీ టార్గెట్ ఫిక్స్ అయింది. లోక్సభ ఎన్నికల్లో 12 స్థానాలకు పైగా బీజేపీని గెలిపించాలని పార్టీ క్యాడర్ కు పిలుపునిచ్చింది. అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో భాగంగా మొదటి సోషల్ మీడియా వారియర్స్ తో, ఆ తర్వాత ఎల్బీ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న అమిత్ షా కమల్నాథుల క్లియర్ కట్ డైరెక్షన్ ఇచ్చారు. ఇక పనిలో పనిగా విపక్షాలపై తనదైన శైలిలో నిప్పులు చెరిగారాయన. కాంగ్రెస్ పాలన అంతా కుంభకోణాలమయమైందని, ఆ రెండు పార్టీలు లక్షల కోట్ల మేర అవినీతికి పాల్పడ్డాయని ఆరోపించారు. నరేంద్ర మోదీ జీ కి ఎజెండా కో ఆర్ నరేంద్ర మోదీ జీ కి నీతియో కో తెలంగాణ కే హర్ యువా కే సాత్ పహుంచానే కా కామ్ ఆప్కో కర్నా హై. ఆజ్ ఇస్ సభాగార్ సే జానే కే బాద్ హర్ యువా, హర్ భాయి, హర్ బహన్ ఎ తయ్ కర్ కర్ జాయే 400 పార్ తో కర్నా హీ హై, मगर 400 में 12 तेलुगु कमल तेलंगाना से भी भेजा. मुझे बताओ ये संकल्प लेकर यहां से जाएंगे? अरे यार जोर से बोलो, जाएंगे? 12 सीट जीतने का फैसला करते हैं? जोर से बोलिए, करते हैं? मोदी जी को 400 पार कराओगे? मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाएंगे? तेलंगाना में 12 से ज्यादा भाजपा सांसद जिताएंगे? तो मेरे साथ दोनों हाथ उठाइए, उठाइए दोनों हाथ, विजय के संकल्प की मुट्ठी भींचिए.